అంటే యాది సంస్కరణలు రావడంలో చాలామంది ఇప్పుడు మన పీవీ గారి గురించి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మోడీ అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ అంశంలో పీవీకి రావాల్సినంత క్రెడిట్ వచ్చిందంటారు. రాలేదు కదా, రాలేదనే కదా. ఇప్పుడు ఎవరికైనా సరే లీడర్కి ఇవ్వాలి, కానీ ఇప్పుడు మోడీకి హయాంలో చేసిన వాటన్నిటికీ నిర్మలా సీతారామనే కారణం మనం చెప్తామా? చెప్పలేం కదా, మోడీనే అంటున్నాం మనం. సో నరసింహారావు హయాంలో జరిగిన మార్పులు అన్నిటికీ నరసింహారావుకి ఇవ్వాలి. కానీ ఆయన ఒక దక్షిణ భారతీయుడు కావడం వల్ల, ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ దాంట్లోనూ ఒక రెబెల్గా వ్యవహరించినందువల్ల, ఆయన వీటి అందరి లీడర్ల కంటే ఒక భిన్నమైన నాయకుడిగా వ్యవహరించినందువల్ల చరిత్రలో ఆయన తగ్గించే ప్రయత్నం కావాలనే చేశారనే అనుమానం నాకు కలిగింది. అంటే దేశ రాజకీయాల్లో పీవీ పాత్రను ఎలా చూడాలి మనం? దేశ రాజకీయాల్లో, ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక మార్పులు ఏవైతే మనం చూస్తున్నామో వాటన్నిటికీ పునాది పివి నరసింహారావు హయాంలోనే పడింది. కాబట్టి ఈ మార్పులన్నిటికీ ఆయనే కారకుడు అని మనం ఒప్పుకోవాలి. అయితే దేశంలో జరుగుతున్న అన్ని దుష్పరిణామాలకు, అవాంఛనీయ పరిణామాలకు కూడా నరసింహారావు కారకుడా అంటే కాదు. అది ఏమాత్రం కాదు. నరసింహారావు ఆర్థిక సంస్కరణను ఎంత ప్రవేశపెట్టాలో, ఎంత మేరకు ప్రవేశపెట్టాలో అంతమేరకే ప్రవేశపెట్టాడు. ఆయన నేను ఒక సందర్భంలో ఆయన చెప్పాడు, నేను కిటికీలు తెరవమన్నాను, వీళ్ళు తలుపులు కూడా తెరిచారన్నాడు. సో ఇప్పుడు తలుపులు కూడా కాదు, ఇప్పుడు గోడలే లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది. నిల్వ నీడ లేకుండా చేసే పరిస్థితి, అన్నీ అమ్ముకొని మొత్తం దేశాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది. కనుక పి నరసింహారావు దానివల్ల వచ్చిన మార్పులన్నీ ఒక రకమైన దేశానికి మేలు కలిగిస్తే, ఆ సంస్కరణను అవాంఛనీయమైన దూరంలో అమలు చేసి దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. కాబట్టి వాటికి నరసింహారావు మనం బాధ్యులుగా చేయనవసరం లేదు. మాషమ్మ గారు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుగువాడిగా పీవీ నరసింహారావు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే ఆయన ఎప్పుడు ఒక తెలుగువాడిగా, ఒక తెలంగాణ వాడిగా ఎప్పుడు అనుకోలేదు. ఒక జాతీయ స్థాయిలో పాత్ర వచ్చిన తర్వాత దేశమంతటికీ ఆయన ఒకే రకంగా వ్యవహరించాలనే దృక్పథంతో ఉన్నాడు. ఆ రకంగా చూడడం వల్ల పెద్దగా ఆంధ్ర రాజకీయాల మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆయనకేమో పాతకాలం లీడర్స్ అంతా తెలుసు, ఆంధ్రజాతులు, విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, రామచంద్రాలు లాంటి వాళ్ళు, కురువృద్ధులు తెలుసు. సో తన ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో దాన్ని అలా చేశాడు. దానివల్ల రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకున్న విధంగా ఆరోగ్యకరంగా సాగలేదు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి మధ్య పోరాటం జరుగుండేది. ఒక దశలో రాజశేఖర రెడ్డిని ఎంకరేజ్ చేద్దామని కూడా అనుకున్నాడు, ముఖ్యమంత్రిని కూడా చేద్దామని అనుకున్నాడు. కానీ పాత కాపులు చాలా బలంగా ఉన్నారు అప్పుడు. సో విజయ్, నేను లేకపోతే రాజీనామా చేస్తానని విజయభాస్కర్ రెడ్డి అన్నాడు. అండ్ విజయభాస్కర్ రెడ్డికి ఎక్కువ ప్రచారం ఉందని, చాలామందిని ఎక్కువ పాపులారిటీ ఉందని ప్రచారం ఎక్కువ చేసుకున్నారు. దాన్ని బట్టి నరసింహారావు గారు సరే విజయభాస్కర్ రెడ్డినే కానిద్దాం అనుకున్నారు. సో ఆ పాతకు కొత్తకు మధ్య సంఘర్షణను ఆంధ్ర రాజకీయాల విషయంలో ఆయన సరిగ్గా గ్రహించలేకపోయారు. పిసిసి ప్రెసిడెంట్లకు కూడా చాలా అనామకులను పెట్టాడారు. కమాలుద్దీన్ అహ్మద్ కానీ, మల్లికార్జున్ కానీ, ఇట్లాంటి వాళ్ళని పెట్టాడు. మధ్య తులసీదాస్ లాంటి వాళ్ళను. సో ఆయన పొలిటికల్ ఎనిమల్ అయింటే, ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా మనం విస్తరించాము, నరేంద్ర మోడీ ఉందంటే తెలంగాణలో ఏకంగా విస్తరించాలి, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా విస్తరించాలి, వ్యూహాలు వేస్తుంటాడు. ఆయన అలా చేయలేదు. ప్రధానమంత్రిగా తన దేశాన్ని ఏం చేయాలి, ఒక సమగ్ర దృక్పథం చేయాలి తప్పితే ఆంధ్ర రాజకీయాలను పర్టికులర్గా పట్టించుకోలేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయిందనే నా అభిప్రాయం. మాషమ్మ గారు, ఓవరాల్గా ఆయన జాతీయ స్థాయిలో ఒక దేశ నాయకుడుగా, ఒక దేశభక్తుడు కానీ వ్యవహరించాడు, కానీ ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి అనేది ఆయన పరిమితమైన నాయకుడు కాదని. దానివల్ల పార్టీ కొంత నష్టం జరిగినా దేశానికి మేలే జరిగింది కదా. జరిగింది, ఆయన ఉద్దేశం దేశమే కదా. అంతే, అంతే, అవును. తర్వాత ఆయన అనేక రాజకీయాలు, ఆయన ఆర్థిక సంస్కరణలు, ఆయన విదేశాంగ విధానము, తర్వాత ప్రతిపక్షాలతో ఆయన వ్యవహరించిన తీరు, తర్వాత ఆయనలోని కర్మయోగి, ఇవన్నీ మీరు మాట్లాడారు. తర్వాత ఆయన గొప్ప కవి, సాహిత్యవేత్త కూడా ఉన్నారు కదా. మీరు ఆయన సాహిత్యాన్ని కూడా ఒక చాప్టర్ పెట్టారు కదా, కవిగా. కవిగా, సాహిత్యవేత్తగా మీరు ఎలా చూస్తున్నారు? కవి మీరు స్వయంగా ఒక కవి కూడా కదా, సాహిత్యవేత్తగా. అదే అదే, అంటే బహుశా ఆయన ఒక స్పందన ఉన్న సున్నితమైన వ్యక్తి, కవి, రచయిత కాబట్టే రాజకీయాల్లో కూడా ప్రవేశించినప్పుడు ఒక సామాజిక స్పృహతో, చైతన్యంతో, మానవతా దృక్పథంతో, ప్రజానుకూల దృక్పథంతో వ్యవహరించాడని నా అభిప్రాయం. ఆయన కవి కనుక సాహిత్యవేత్త కాకుండా ఉండింటే ఈ మార్పులు వచ్చి ఉండేవి కావు. మానవీయ కోణం ఉంది, ఒక మానవీయ కోణం ఉంది. ఆయన నిజాం వ్యతిరేక పోరాటాన్ని చూశాడు. ముందుగా చెప్పినట్టు నేను వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఒక సాహితీ పత్రిక నడిపాడు, సదాశివ గారితో, కాళోజీ నారాయణరావు గారిని వీళ్ళందరితో కలిపి, తర్వాత రామానంద టీట్తో కలిపి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఒక
దృక్పథం సమాజం ఎట్లా మార్చాలి, ఆర్య సమాజ్ మూమెంట్ ఆయన మీద చాలా ప్రభావం ఉంది. సో ఆయన ఆ దృక్పథంతోనే సాహిత్యం సృష్టించాడు నవలలో. లోక ఇన్సైడర్లో ఉన్నప్పుడేమో ముఖ్యమంత్రిగా కాలంలో రాశాడు, అంతకుముందు ఇన్సైడర్గా ముందు ఉన్న రచనల్లో ఆయనలో ఉన్న రెబెలియస్ ధోరణి కనపడుతుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కూడా ఆయన రెబెలియస్ ధోరణి కనపడుతుంది, భూ సంస్కరణలు అమలు చేశాడు. సో ఆయన సాహితీవేత్త పూర్తిగా ఒక రెబెల్. ఆయన మహాదేవ్ వర్మ దగ్గర నుంచి మన అనంతమూర్తి దగ్గర నుంచి నారాయణ రెడ్డి దగ్గర నుంచి ఒక ఒక షో పాత విశ్వనాథ్ సత్యనారాయణ కూడా జ్ఞానపీఠ అవార్డు రావడానికి కూడా ఆయన కారకుడు అయ్యాడు. అంటే ఆయన ఒక పాత తరానికి కొత్త తరానికి అటు వర్తమానానికి ఆధునిక సమాజానికి మధ్య ఒక బలమైన వారధి. ఆయన సాహిత్యంలో క్లాసికల్ టచ్ ఎంత ఉంటుందో ఆధునిక భావాలు అంత ఉంటాయి. కనుక ఆయన తిరోగామి కింద మనం భావించలేము. తిరోగామితనంలోని ఒక సమాజం అనేది మనకేం చెప్పాడంటే ఒక దశలో మనం పదాలు శబ్దాలు మాత్రమే వస్తాయని మనం అనుకుంటాం మనము ఒక అనూచానంగా. కానీ పదాలు శబ్దాలతో పాటు వాటి భావజాలాలు కూడా మనలో ప్రవేశిస్తుంటాయి. మనకు శబ్దాలను ఆధునికంగా మార్చినంత మాత్రాన భావాలు ఆధునికంగా మారాలని ఎప్పుడూ లేదు అని ఒక సందర్భంలో చెప్పాడంటే ఆయన ఆలోచన దృక్పథాన్ని మనం గమనించాలి. మాషన్ గారు అంటే భావానికి ఆయన ఇచ్చిన విలువ, భావానికి వాల్యూ ఇచ్చి భావం గొప్పదని ఉద్దేశం. ఒక ఎవల్యూషన్ ప్రకారమే సమాజం మారాలి తప్పితే, మనం ఆధునికంగా ప్రవర్తించినంత మాత్రం సమాజం మారకపోతే ఆధునికత్వానికి ప్రయోజనం ఏమిటనేది ఆయన యొక్క ప్రశ్న. ఆధునికత్వానికి ఆయన ఇచ్చే నిర్వచనం అది.